విజయవాడ వైసీపీ కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. యంత్ర భవనం లాంటి ఇల్లు హైదరాబాద్ లో కట్టుకున్నాడు, అదే విధంగా సింగపూర్ లో హోటల్ కట్టుకున్నాడు. ఎప్పుడు ఏమి జరిగినా కూడా పారిపోవడానికి సిద్ధంగా ఉండే విధంగా ఆస్తులన్నీ దోచుకున్న చంద్రబాబు నాయుడు గారు, ఇవి ప్రజల ఆస్తులు. ప్రజల ఆస్తులని తాకట్టు పెట్ట విపరీతంగా ఇప్పటికే ఉన్న ఆస్తులన్నింటినీ కూడా విజయవాడ నగరపాలక సంస్థలో సంబంధించిన బిల్డింగ్లన్నీ కూడా తనఖా పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి బిల్డింగ్ ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి ఆ డబ్బులతో అవినీతితో దండుకుంటూ ప్రజల డబ్బు సంపాదిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏదేమైనా కానీ స్వరాజ్య మైదానాన్ని పూర్తిగా అది ప్రజల ఆస్తి, అది ప్రజలకే ఉంచాలి. దాన్ని మీరు లాలూ చీపెడి కనుక మీరు మీ కాంట్రాక్టులకు అప్పచెప్పాలని చూస్తే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కూడా న్యాయపోరాటం చేస్తాం. అదేవిధంగా స్వరాజ్య మైదానాన్ని కూడా మేము కాపాడుకుంటామని కూడా తెలియపరచడం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన లోకేష్ బాబు గారు ఎమ్మెల్సీ కాకముందు అతని ఆస్తుల విలువ దాదాపు 14.5 కోట్లు ప్రకటించాడు. అదే ఎమ్మెల్సీగా బాధ్యత తీసుకున్న వెంటనే దాన్ని 330 కోట్లు ఏ విధంగా పెరిగిందది. అదేవిధంగా నారా భువనేశ్వరి గారు, ఆమె ఈరోజు మన ఇండియాలోనే 1000 మందిలో 92వ వ్యక్తిగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో టాప్ 10లో ఉన్నారు. అంటే ఇంత ఆస్తి ఈ 3-4 సంవత్సరాలు సంపాదించారా? ఏ విధంగా సంపాదించారు అది ప్రజలకు తెలియజేయండి. ప్రజలు కూడా ఆ విధమైన వ్యాపారం చేసి తప్పకుండా వాళ్ళు కూడా సంపాదించారు, ఎందుకంటే మీరు అమ్మే హెరిటేజ్ పాలల్లో ఇంత లాభం వస్తుందా? అంటే మీ హెరిటేజ్ పాలకేమో అంత లాభం వస్తుంది, ప్రభుత్వ డైరీలేమో లాసులు వస్తుంది నడుస్తాయి. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. తప్పకుండా ప్రజల ఆస్తుల్ని మాత్రం మీరు అమ్మాలని చూసినా, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ఆ ఆస్తుల్ని కనుక దారతత్వం చేసిన కనుక చూస్తూ ఊరుకోమని చెప్పని ప్రజలతో తరపున మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా చాలా తెలుగుదేశం నాయకులు తెలియపరచుకుంటున్నాం.